మార్నింగ్ కిస్ ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్స్ అది ఒంటిలోని చేసి మల్లరి నీకేం తెలుసు ఫుల్ కిస్ ఫుల్ కిస్ ఫుల్ కిస్ ఫుల్ కిస్ ఫుల్ కిస్ అలీతో సరదాగా. టైంని కాకుండా వాళ్ళ టైంని నమ్ముకొని సాహసంగా ఎదిగిన ఎంతో మంది సాహసిని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్కి ఒక అందమైన హీరో, ఒక అందమైన హీరోయిన్. సో ఎవరు ఇవి అందమైన హీరో హీరోయిన్ అనుకుంటున్నారు కదా, ఎస్, ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళిద్దరిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. వారిద్దరి కెరీర్ షార్ట్ ఫిలిమ్స్ తోనే స్టార్ట్ అయ్యింది. నేచురల్ యాక్టింగ్ అండ్ యూనిక్ ఫిల్మ్స్ తో అతను హీరోగా మంచి మార్కులు సంపాదిస్తే, చక్కటి అందంతో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లో హీరోయిన్ గా ఆమె కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తోంది. సరికొత్త కథల్లో వైవిధ్యమున్న పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ యంగ్ హీరో హీరోయిన్లిద్దరూ తమ గురించి, తమ సినిమా గురించి మాట్లాడడానికి ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ కిరణ్ అబ్బవరం అండ్ చాందిని చౌదరి. నేను ఊహించలే నేననుకున్న అమ్మాయి నువ్వేనని, అసలు ఊహించలే. కృష్ణ సత్యభామ ప్రేమ స్టార్ట్ అయ్యేను లేవా, కృష్ణ సత్యభామ ప్రేమ చేసే వీళ్ళ డ్రామా. హాయ్ కిరణ్. సార్ నమస్తే. సార్ హాయ్. చాందిని చౌదరి, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. కిరణ్ అబ్బవరం అంటేనే గుర్తుపడతారు కదా ఆడియన్స్. ఏ ఊరు మీది? సార్ మాది పెద్దకోడవండ్లపల్లి సార్, రాయచోటి. రాయచోటి, రాయలసీమ. రాయలసీమ, కడప డిస్ట్రిక్ట్ సార్. కడప డిస్ట్రిక్ట్. అండ్ చాందిని? నాది వైజాగ్ సార్. ఓకే. త్రో బాల్ గర్ల్ అంటారు కదా. స్టేట్ ఛాంపియన్ సార్ త్రో బాల్. నిజమే? నిజమే సార్. ఈ పర్సనాలిటీతో అప్పట్లో ఇలా ఉండేదాన్ని కాదులేండి సార్. సో మీ ఇద్దరు కెరియర్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయింది. సో కిరణ్ సార్, 70,000 జీతం నెలకి సార్, ఏ ధైర్యం మీద ఆ జాబ్ మానుకొని ఇండస్ట్రీకి వచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాబ్ వస్తుంది నేను అనుకోలేదు సార్. మా కాలేజ్లో రోజు నేను క్లాస్కి వెళ్తే నన్ను టీచర్ లేపి, లెక్చరర్ చెప్పి ఒకే మాట ఏంటి అంటే, ఖచ్చితంగా నువ్వైతే ఎక్కడో బస్టాండ్లో బటన్లు అమ్ముకుంటావురా అనేవాళ్ళు మొత్తం అన్నారు. అన్నారు సార్. అంటే నాకేముండే అంటే నా ఇమాజినేషన్లో ఒకే 2013 పాస్అవుట్ అయితే 17-18 జాబ్ వస్తుంది, ఆ టైంకి అలా లైఫ్ అలా వెళ్ళిపోద్దులే అనుకున్నాను సార్. అనుకోకుండా సడన్గా మా కాలేజ్లో ఫస్ట్ జాబ్ నాకే వచ్చింది సార్. కాలేజ్లో వచ్చింది? నేను బిలీవ్ చేయలేదు, మా నాన్న బిలీవ్ చేయలేదు, ఎవరు నమ్మబుద్ధి కాలేదు ఫస్ట్. అలా జాబ్ వచ్చేయడము సడన్గా లైఫ్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది, ఏందో శాలరీ వచ్చేస్తుంది. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ సార్, అంటే ఏంట్రా మనం దేనికి ఏం చేయాలన్నప్పుడు, మనకి ఏమి ఇష్టం ఏమి అన్నప్పుడు, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి సార్, దానికి వెళ్ళలేనంత ధైర్యం అయితే లేదు. అప్పుడు నేను ఎక్కడ రోజు కూర్చున్నప్పుడు ఇంక జాబ్ ఏం చేయాలో తెలియక, అది మనకు ఆ కోడింగ్ అంత పెద్ద మైండ్ వెళ్ళదు అది. తను పక్కన వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ రోజు మీరు చేసి పెట్టాను, ఇంట్లో అన్న నేను పెడతాను అని వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే చదివేటప్పుడు అరే గొప్ప వ్యక్తులు అందరూ ఎలా అవుతారు ఏంటని చదివేటప్పుడు నాకు బాగా నచ్చిన కోట్ ఏంటంటే, 20-30 వరకు నువ్వు లైఫ్లో ఎంత స్ట్రగుల్ అయితే, నువ్వు ఎంత కష్టపడితే తర్వాత నీ లైఫ్ అంత బాగుంటుంది. ఒకే జీవితం, ఈ జీవితంలో ఒక ఆ 10 నీ స్ట్రగులే నీ లైఫ్ అనేది నాకు ఎందుకో బాగా రిజిస్టర్ అయింది. అక్కడ సుఖపన్నాడు మళ్ళీ పెద్ద అనుభవించడానికి ఏమీ లేదు. ఈ 20-30 ఎవడైతే ఎక్కువ కష్టపడతాడో వాడే లైఫ్ని మొత్తం చూస్తాడు అన్నది ఎక్కడో బాగా రిజిస్టర్ అయింది. దెన్ లేదు, కొన్ని రోజులు మనము ఇది లైఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఏదైనా కొంచెం బాగా కష్టపడదాం మనమంటూ స్ట్రగుల్ దేంట్లో చేయగలమన్నప్పుడు ఇది అనుకోకుండా వచ్చింది సార్. షార్ట్ ఫిల్మ్ చేయాల్సి రావడం, ఒక గిరీష్ అని ఒక అతను, ఆ షార్ట్ ఫిల్మ్ చేయడంతో అందరూ ఏదో ఒకరే పర్లేదురా నువ్వు బాగున్నావు బాగా చేస్తున్నావు అంటే అది కూడా నమ్మడానికి నాకు టైం పట్టి, తర్వాత రియలైజ్ అయ్యి ఓకే ఇక్కడ మనం చేద్దాము కష్టపడదాము అని చెప్పి అదే ధైర్యంతో వచ్చాను సార్. అప్పుడు అది సెర్చ్ చేస్తే ఎన్రోల్ పడుతుంది మనం ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే గూగుల్ ఒక 5 చూపించేస్తారు. సో ఓకే 5 వరకు మనకి ఇంత టైం ఉండేదా అంటే ఉంటుంది కదా సార్, అప్పుడు రోజు అదే కదా. ఇంకా మీలాంటి వాళ్ళు అందరూ ఇంటర్వ్యూలు చూడడం, ఓకే ఎవరెవరికి 8 పట్టింది స్ట్రగుల్ ఇది అన్ని చూడడం, సరే ఏదైతే ఇది కానీ ట్రై చేద్దామని చెప్పి ఆ ధైర్యంతో వచ్చేసి. ఇప్పుడైనా నమ్ముతున్నావు కదా నువ్వు హీరో అని? నమ్ముతున్నాను. వచ్చేసిందా? నమ్మకం వచ్చింది. ఏళ్ళు కొడుకు కాళ్ళు కొడుకోవడం అలాంటిది ఏం లేదు కదా. అలాంటి సో ఎవరైతే చెప్పారో బటన్ నమ్ముకుంటారని, ఇప్పుడు ఆ వ్యక్తి నీ సినిమా చూస్తూ ఆయన బటన్ నమ్ముకుంటారు. ఓకే చాందిని సార్,
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జస్ట్ వెరీ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ హీరో ఇమిటేట్ చేసేదాన్ని, ఇంకా ఎక్కువగా రజనీకాంత్ సార్ ని ఎక్కువ ఇమిటేట్ చేసేదాన్ని. నాకు విపరీతమైన జనాలంటే భయం, స్టేజ్ ఫ్రైట్. స్టేజ్ గ్రూప్ డాన్స్ ఉంటే వెనకాల ఎక్కడో వెళ్ళి ఎవ్వరు కనిపించకుండా దాక్కుని డాన్స్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్ నేను. సో సినిమాలు అంటే చాలా ఇష్టం. 7th స్టాండర్డ్ లో మా అమ్మకి చెప్పా నేను హీరోయిన్ అవుతానమ్మా అంటే, అన్నది మా అమ్మ. ఎందుకంటే నాకున్న సిగ్గు, నాకున్న భయానికి అసలు ఇంపాసిబుల్. డ్రీమ్ ఉండడం ఓకే, కానీ మనకు అయ్యేది కాదులే అమ్మ. మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, నువ్వు ఫొటోస్ పట్టుకుని స్టూడియో చుట్టూతో తిరగలేవు, వద్దులే అని చెప్పి చెప్పారు. సరే నేను ఇంజనీరింగ్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. చేస్తున్నప్పుడే లైక్ ఇంటర్మీడియట్ ఆ టైంలో నేనంటే ఈ సినిమా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనే ఇష్టం బాగా ఉండేది. సో ఒక ఫ్రెండ్ ద్వారా సుభాష్ అని ఒక అతను పరిచయం అయ్యారు. తనతో పాటు రాజ్ తరుణ్ ఉండేవాడు, నేను రాజ్ తరుణ్ కలిపి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. ఓకే, 2011లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అమ్మాయి నేనే షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు. అప్పుడు ఎవ్వరు ఉండేవారు కాదు. సో బాగా హిట్ అయ్యాయి సినిమా ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. కాకపోతే చదువు అయ్యాక ఏదైనా బాగా, అదైతే చాలా ఖచ్చితంగా ఉండేవారు మా ఇంట్లో. ఇంట్లో చదువు అయ్యాక ఏదైనా సో అదైంది. తిను ఐడియాలజీకి కొంచెం ఆపోజిట్ ఐడియాలజీ, ఫాస్ట్ గా ఈజీగా అయిపోతే చాలు, ఎక్కువ కష్టపడకూడదు, అది నా ఉద్దేశం. తిను ఎలా అయితే కష్టపడాలి ఇందులో అయినా నేను ఈజీగా అయిపోవాలనుకునేదాన్ని నేను. కరెక్ట్ ఆపోజిట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పడ్డ కష్టం అయితే పోల్స్ అపార్ట్. నాకు నిజంగా ఈ యొక్క వృత్తి మీద కానీ ఈ క్రాఫ్ట్ మీద కానీ ఇంత ఇష్టం లేకుండా ఉండుంటే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, ఇంత అయితే నేను పడేదాన్ని కాదు. అడుగడుగునా దీని మీద ఉన్న ఒబ్సెషన్ ఎక్కువైంది, కానీ తక్కువైతే ఇప్పుడు అవ్వలేదు. నన్ను నేను ఎప్పుడు యాక్టింగ్ స్కూల్ కానీ దేనికి వెళ్ళలేదు. నన్ను నేను అద్దంలో చూసుకుని నా ప్రీవియస్ వర్క్ చూసుకుని ఇంకా ఏది బెటర్, నీ ఏడుపు బాగోదు అని చెప్పేవారు. సో చాలా ప్రాక్టీస్ చేశాను, సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను ఏడుపు ఏడవడం. అందంగా ఏడవాలి, నిజంగా ఉండాలి, చూడడానికి రియలిస్టిక్గా ఉండాలి, అందంగా ఉండాలి. హీరోయిన్ అంటే అందంగా ఉండాలి కదా. సో అది ప్రాక్టీస్ చేసి 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 మొన్న కలర్ ఫోటోలో ఏడుపు బాగా పండింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ లేకుండా. మా దాంట్లో అయితే ఒక 22-23 టేక్స్ చేశాను సార్, ఒక షార్ట్ కి గుర్తుందా నీకు? గ్లిజరిన్ లేకుండా పెళ్లి చూపు. సార్ మా డైరెక్టర్ అయితే గ్లిజరిన్ వద్దు ఇలా న్యాచురల్ గా ఉందంటే 23 టేకులు చేశాను సార్ గ్లిజరిన్ లేకుండా, జ్వరం వచ్చింది నెక్స్ట్ డే నాకు. నిజంగా. సో అలా అంటే జనరల్ గా అబ్బాయిలు చూస్ చేస్తారు మెకానికల్ ఇంజనీర్, అమ్మాయి అదే సబ్జెక్ట్ ని ఎందుకు చూస్ చేశారు? సార్ నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి లాగా పెరిగాను, అంటే మ్యాసివ్ టామ్ బాయ్. నాకైతే ఒక బాయ్ కట్ ఉండేది, అసలు అబ్బాయిలతో పోటీ పడి అంటే ఫైట్స్ ఇవి ఈ రౌడీగా ఇలా కొంచెం ఎక్కువ పెరిగాను నేను బేసిక్గా. సో మెకానికల్ ఎందుకు చదివాడంటే కిరణ్ బాగా రిలేట్ అవుతున్నాడు, ఎందుకంటే సెట్లో చూసేవాడు కదా. నాకు సబ్జెక్ట్స్ చాలా ఇష్టం, మెకానికల్ సబ్జెక్ట్స్ బాగా ఇష్టం. ఆ ఫిజికల్ వర్క్ నాకు చాలా ఇష్టం, ఆ కూర్చున్న కంప్యూటర్స్ కానీ ఆ ఎలక్ట్రానిక్స్ అవి నాకు అస్సలు ఎక్సైటింగ్ అనిపించదు. ఫిజికల్గా ఈ ఫోర్జింగ్ ఫౌండ్రీ ఇలాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేవి. సో ఎలాగో ఇంజనీరింగ్ చేయాలి కాబట్టి అదేదో మనం నచ్చిన చేస్తే అట్లీస్ట్ కొంచెం ఎంజాయ్ చేస్తా అని చెప్పి మెకానికల్ తీసుకున్నా. ఒక్కరోజు కూడా రిగ్రెట్ అవ్వాలి, మా క్లాస్లో 90 బాయ్స్ ఉంటే ఒకేదాన్ని అమ్మే ఉండేదాన్ని. వాళ్ళతో పాటే ఇలా కార్గో ప్యాంట్లు షర్ట్లు వేసుకుని తిరిగేదాన్ని. ఐ లవ్డ్ స్టడింగ్ దట్ సబ్జెక్ట్స్. ఓకే కిరణ్ సార్, షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? అంటే ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేకపోతే నీకు నువ్వే వెళ్ళి నాకు ఇంట్రెస్ట్ ఉంది? సార్ షార్ట్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ఒక మూవీ ఆఫర్ వచ్చింది సార్, బాగా ఎగ్జైట్ అయ్యాను. అరే మనకు హీరోగా ఆఫర్ వచ్చింది అని చెప్పి కొంచెం మూవీ నేమ్ కాదు కానీ కొంచెం బాగా బడ్జెట్ పెట్టారు. సెట్కి వెళ్ళాను సార్ ఎగ్జైటెడ్. ఓ 10 రోజులు వెయిట్ చేసి రిహార్సల్స్ చేసి సెట్కి వెళ్తే సాయి కుమార్ గారు మెయిన్ రోల్ సార్, నేను హీరోగా, సాయి కుమార్ గారు కొంచెం యమధర్మరాజు రోల్ తను. ఏ సినిమా అది? అది సినిమా ఇంకా బయటకు రాలేదు సార్, అది 2017లో సార్ వెళ్ళింది. అరే నేను చేసిన 3 షార్ట్ ఫిల్మ్స్కే నాకు వచ్చేసింది ఏంటి ఆఫర్ అని చెప్పి చాలా ఎగ్జైటింగ్ వెళ్ళాను సార్. వెళ్తే సెకండ్ డే థర్డ్ డే నేను అనుకున్నది లేదు సార్, అంటే మొత్తం క్వైట్ ఆపోజిట్ ఉంది. అంటే రోజు మార్నింగ్ 6కి వెళ్ళాడు కూర్చునేవాడిని, ఆ రోజు అంతా నాది అవ్వలేదు. నెక్స్ట్ డే వచ్చాను, మొత్తం డైరెక్టర్ ఏదో తన వర్క్ ఏదో సరిగా ఏదో లేక నన్ను తిట్టడం స్టార్ట్ చేశాడు. అండ్ మోర్ దెన్ దట్ సినిమా నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఒక 3 డేస్ చూసి నేను వచ్చేసాను. మా వాళ్ళు అందరూ భయపెట్టేవాళ్ళు, రే ఇండస్ట్రీలో సినిమా నువ్వు ఇలా వెళ్ళిపోతే ఏంటి, నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కంప్లీట్గా అంటే నేను చెప్పేవాడిని, రిక్వెస్ట్ చేసేవాడిని మా టీం, నాన్న నాకు నచ్చట్లేదు అన్న, ఇదైతే నేను చేయలేను, బాగా బిగుసుకుపోతున్నాను, నేను చేయలేను అని రిక్వెస్ట్ చేసి థర్డ్ డే
మీరు ఇచ్చిన అమౌంట్ కానీ నాకు వద్దు అని చెప్పి రివర్స్ ఇచ్చేసి నేను వచ్చేసాను సార్. తర్వాత నాకు అర్థమైంది సార్, ఇప్పుడు హీరో అవడం ఇంపార్టెంట్ కాదు, మంచిగా మనము మనల్ని మనం ఎలా లాంచ్ చేసుకోవాలి, వేరే వాళ్ళు అయితే మనకు ప్రాపర్గా ఇవ్వరు అని అప్పుడు తిరిగి వెయిట్ చేసి ఒక విక్కీ అని జస్ట్ అప్పటికి అతనికి 22 ఇయర్స్ సార్, నా షార్ట్ ఫిలిం చూసి చాలా బాగుందన్నాను ఇది అని మనం ఒకటి చేద్దామన్నాని వచ్చాడు సార్. దెన్ రవికిరణ్ కోల డైరెక్టర్ తన కథ చాలా బాగా నచ్చి చేద్దామని చెప్పి రాజవరాణి గారు సొంతంగా మేమే అన్ని కింద కష్టపడి మండపేట లాంటి విలేజ్లో కపిలేశ్వరపురం వెళ్ళి 60 డేస్ షూట్ చేసి ఆ సినిమాని అన్నీ తిరిగి నేను అందరినీ పట్టుకొని తిరిగి ఆ సినిమా ఆ ప్రాసెస్లో సినిమా అనేది ఎలా రిలీజ్ చేయాలి మొత్తం నేర్చుకొని అలా ఫస్ట్ ఫిల్మ్ సొంతంగా చేసుకున్నాను. సొంతంగా అంటే ప్రొడ్యూసర్ కూడా మీరేనా? అంటే విక్కీ అతనే మనీ పెట్టాడు సార్, ఇంకా కానీ మొత్తం అంతా చూసుకొని దాని రిలీజ్ వరకు ఎలా చేయాలని సురేష్ ప్రొడక్షన్స్ గారు చేశారు సార్. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా మంచి రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, నేను ఇంకోటి కూడా విన్నాను సార్, కిరణ్ అబ్బవరంలో ఒక రచయిత కూడా ఉన్నాడని విన్నాను సార్. ఆ వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తాడు? అది రాజవరాణి గారు అయిపోగానే వచ్చాడు సార్. రాజవరాణి గారు అయిపోగానే ఏంటంటే అందరూ థియేటర్లో క్లాప్స్ కొట్టారు సార్. అంటే ప్రివ్యూ అంతా చూసిన తర్వాత చాలా క్లాప్స్ కొట్టి అబ్బాయి చాలా బొద్దుగా ఉన్నాడు, అంటే ముద్దుగా చేస్తున్నాడు, చాలా సాఫ్ట్గా ఉన్నాడు అని బాగా పేరు వచ్చేసరికి నాకు అన్ని మలయాళం సినిమా రీమేక్లనే వచ్చేటి సార్. ఎవరు నన్ను అప్రోచ్ అయినా మలయాళం సినిమా రీమేక్లోనూ హీరోగా చేయంటే నాకేంటంటే కమర్షియల్ సినిమాలు ఇష్టం సార్, నాకు యాక్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇది నేను చేయాలి అని నాకు అది ఇష్టం. ఏంటి నన్ను ఎవరు ఇలా అప్రోచ్ అవ్వట్లేదు, ఇది కాదు మనం ఏదో చూపించాలి అని అప్పటికప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ రాసి సాయి గారిని అప్రోచ్ అయ్యి ఫాదర్ రోల్కి సారగడ విని ఎక్సైట్ అయ్యి అలా ఎస్ఆర్ కళ్యాణ మండపం రాసి అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇస్ కంప్లీట్లీ నేను యాజ్ అన్ యాక్టర్గా కానీ నేను ఏం చేయగలనని చూపించుకోవడానికి నాకు నేను రాసుకున్న సబ్జెక్ట్. సో కిరణ్ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడింది ఎస్ఆర్ కళ్యాణ మండపం? కంప్లీట్లీ చేంజ్ సార్ ఆ ఫ్రైడే, టోటల్ చేంజ్. ఆగస్ట్ 5 అనేది ఆ రోజు ఆగస్ట్ 5th 6th ఆ 2 డేస్ మర్చిపోలేను సార్. ఓకే, ఆ తర్వాత అంటారు కదా సార్ చాలా ఇంటర్వ్యూలో చూసి సినిమా వాళ్ళకి ఒక ఫ్రైడే మార్చేస్తుంది అని, ఆ ఫ్రైడే మొత్తం అన్నీ చేంజ్ చెప్పారు సార్. అంటే లాక్డౌన్ పడడం, ఇమీడియట్ ఎవరు థియేటర్కి జనాలు రావట్లేదు, మన సినిమా రిలీజ్ అవ్వడం, లిటరలీ వస్తారా రారా అని భయపడే సిచ్యువేషన్లో అన్ని హౌస్ఫుల్ సార్. అంటే నేను ఇమాజిన్గా చేయలేదు సార్, అంటే నా సినిమాకి నేను ఏదో ఒక 10వ సినిమాకో 11వ సినిమాకి నేను అలాంటి ఫ్యాన్ మన సినిమాకి హౌస్ఫుల్స్ అనేది మనం కోరుకుంటాం కదా సార్. సెకండ్ సినిమాకే వెళ్తే ఫస్ట్ డే ఇప్పుడు అర్జున్ థియేటర్ ఉంది సార్ ఇక్కడ, ఎవరో నేను తెలియకున్న షోకి వెళ్తే ఎవరో పేపర్ లిస్ట్ వేస్తున్నారు సార్. అసలు ఏంట్రా మనకేంటి అప్పుడే సెకండ్ సినిమాకి పేపర్లు ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్. వైజాగ్ ఇట్ సైడ్ మొత్తం అన్ని హౌస్ఫుల్స్ అవ్వడం, టికెట్స్ దొరకలేదని అందరూ మాకు ఫోన్ చేస్తుంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్. అండ్ ఎవ్రీథింగ్ ఆ తర్వాత పెద్ద బ్యానర్స్లో అవకాశం రావడం, ఇప్పుడు ఒక 6-7 సినిమాలు చేస్తూ ఉండడం అనేది వెరీ హ్యాపీ థింగ్. జనరల్గా కొద్దిగా మొహమాటం ఎక్కువ కొంచెం ఉంటా సార్? ఉందా? ఉంది సార్. ఓకే, మనం ఎప్పుడు డైరెక్షన్ అంట ఎప్పుడు తెలిసిపోతుంది, ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఎందుకంటే మీ అమ్మగారు ఫోన్ చేసి అడగమన్నారు ఈ పాయింట్, మీ షోకి మా అమ్మాయి వస్తుంది, తనకి డైరెక్షన్ అంటే చాలా పిచ్చి, ఇప్పుడు స్క్రీన్ మీద మేము చూడొచ్చు, ఆ క్వశ్చన్ ఒకసారి మా అమ్మాయిని అడగండి అన్న, మీ అమ్మగారు అడగమన్నారు, అడిగానమ్మా, ఆవిడ ఇప్పుడు చెప్తారు, మనం విందాం. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది సార్. చిన్నప్పటి నుంచి కథలు రాసేదాన్ని బాగా. కథలు? నేను ఆథర్ అవుతాను అనుకున్నా, ఒక రైటర్ ఒక ఆథర్ అవుతాను, ఒక బుక్ పబ్లిష్ చేస్తాను అనుకున్నాను. బట్ ఈ సినిమాల్లోకి అది వచ్చిన తర్వాత మంచి స్టోరీ అంటే నాకు ఇంకా కంప్లీట్ అవగాహన లేదు ఎలా ఏంటి అన్నది. దాని గురించి బాగా స్టడీ చేసి ఒక గ్రిప్ వచ్చిన తర్వాత మనం కూడా ఒక కొంచెం ఒక యాక్టర్ కింద పొజిషన్కి వచ్చిన తర్వాత ఏదైనా చేస్తే సీరియస్గా తీసుకుంటారు కదా అని వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల దానికి కావాల్సిన స్కిల్ సెట్ డెవలప్ చేసుకుని. ఫ్రెండ్స్ ని బాగా భయపెట్టేవారంట? నేను ఫ్రెండ్స్ ని బాగా ఎవరు చెప్తారు? హర్రర్ స్టోరీస్ చెప్పి. నీకు ఇదంతా ఎలా తెలిసింది? తెలిసిపోతే నిజంగా నేను చిన్నప్పుడు దెయ్యం కథలే రాసేదాన్ని, నాకు హారర్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం. ఏది ఇప్పుడు మా ఇద్దరిని భయపెట్టి? దెయ్యాల సినిమాలు అన్నా దెయ్యాల కథలు అన్నా నాకు చాలా ఇష్టం. ఎవరైనా కొత్తగా ఎవరైనా పరిచయం దెయ్యాలు నమ్ముతావా అని అడిగేది, ఫస్ట్ ఐస్ బ్రేకర్ ఇదే ఉండేది నాకు. అసలు మీకు ఎలా తెలిసిందో నాకు అది చాలా సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. అలా తెలుసుకుంటాం. నిజంగా నేను రాసేదాన్ని. అవునా? బాగా ఇంట్రెస్ట్ నాకు. ఇప్పుడు మా ఇద్దరికి ఏదైనా ఒక హర్రర్ స్టోరీ ఏమైనా చెప్పగలవా, ఒక 2-3 లైన్లు? నేను 2016లోని ఒక ఇంట్లో ఉండేదాన్ని, ఒక షూట్ అప్పుడు. యాక్చువల్లీ నాది వైజాగ్ ఆ టైంలో, నేనంటే ఇక్కడ షూట్ వల్ల ఒక ఇల్లు తీసుకుని ఉన్నాను, ఆ ఇల్లు హాంటెడ్. మీరు నన్ను నమ్మకపోతే మా మమ్మీ కూడా వచ్చి ఉన్నారు నాతో అప్పుడు, మా మమ్మీ కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఆ ఇంట్లో. నిజంగా నీకు చెప్పాను ఈ స్టోరీ?
చెప్పలేదా? ఒక్కదాన్ని పడుకున్నప్పుడు డోర్ బయట ఇలా గీరుతున్న సౌండ్స్, బ్లాక్ షాడోస్ మూవ్ అవ్వడం, అవన్నీ కనిపించేవి నాకు. మరి అది ఎంతవరకు నా ఇమాజినేషన్ ప్లే నిజమో నాకు తెలియదు, కానీ మా మమ్మీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మమ్మీ ఇక్కడ ఉన్నప్పుడు పక్కన ఎవరో నించున్నట్టు అవన్నీ. ఓకే, నిజంగా నిద్రపోతుంటే గోకడం నిజంగా చెప్తున్నా, నేను అందుకే చెప్తున్నా, ఎవరు సీరియస్ గా తీసుకోరు, బట్ నిజం. ఇంకా నేను ఎవరు రాలేదు పక్కన. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక రోల్ మోడల్ ఉంటారు కదా సార్? కిరణ్ సార్ నీ రోల్ మోడల్? రోల్ మోడల్ అనేది నాకే అదేం లేదు సార్. అంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్ రాగానే, ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నాకు ఎగ్జైట్మెంట్ ఎలా అంటే చెప్పలేను సార్ మాటల్లో ఎగ్జైట్మెంట్. నేను ఫస్ట్ టైం చూసిన సెలబ్రిటీ మీరు సార్, అంటే ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ ఇచ్చిన సెలబ్రిటీ. అదే దొంగల బండి సినిమా షూటింగ్లో మీరు అక్కడ కూర్చో అంటే దూరం నుంచి మా బ్యాచ్ మొత్తం ఏదో పిక్నిక్ వచ్చాను సార్, భయపడుతూ ఉన్నాం, మిమ్మల్ని కలవచ్చా అలౌ చేయట్లేదు అందరూ దూరంగా అంటే. అక్కడ నిజంగా అక్కడ కో డైరెక్టర్ ఎవరో వాళ్ళు తిరుగుతుంటారు కదా సార్, వాళ్ళు మనకు తెలియదు వాళ్ళు కో డైరెక్టర్ అంటారు అన్నప్పుడు సినిమా మనిషి అటు ఇటు తిరుగుతుంటే అని పట్టుకొని అలీ గారు వెళ్ళొచ్చు అంటే ఆ పర్లేదండి ఆయన సరదాగానే ఉంటారు వెళ్ళండి అంటే మా బ్యాచ్ వాళ్ళు ఎవరు ధైర్యం చేయకపోతే నేను బిక్కు బిక్కునని మీ దగ్గరికి వచ్చాను సార్. వస్తే మీరు అక్కడ మొత్తం ఆ గెటప్లో ఉన్నారు, డ్రెస్ వేసుకొని ఇలా కూర్చొని రాగానే సార్ అని కానీ షేక్ అండి షివరింగ్ ఎందుకంటే అప్పుడే జల్సా సినిమా అయింది సార్. జల్సా సినిమా ఇంకా ఎలా అంటే గోడదు కెళ్ళిపి చాలా రచ్చలు చేశాను సార్ ఆ సినిమా, పెద్ద హిస్టరీ ఉంది మాకు. ఇప్పుడు మీరు మేము అన్న అన్నని పిలుచుకుంటాం సార్ ఆలీ అన్న, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆలీ అన్న ఇలా ఉండాలి మీరు చేసే రచ్చ అల్లరి. అక్కడ చూడగానే వెళ్ళి మీరు షేక్ అండి ఇచ్చారు నాకు మాటలు లేవు సార్, అదే ఇప్పుడు వీటికి రాగానే చూడగానే సేమ్ ఫీలింగ్ సార్. మిమ్మల్ని అందరినీ చూసి మీ సినిమాలన్నీ ఎంజాయ్ చేసి అరే ఇదే సినిమాలో నేను కనిపిస్తే చాలు, ఇదే స్క్రీన్ మీద మనము షేర్ చేసుకుంటే చాలు అని చెప్పి ఏదో కష్టపడుకుంటే దూరం వచ్చాను కానీ సార్ హానెస్ట్లీ పర్టికులర్ రోల్ మోడల్ కానీ అది ఏం లేదు సార్. మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా జర్నీనే నాకు చాలా నేర్పించింది సార్. ఓకే, ఇప్పుడు నేను ఎనికి తిరిగి చూసుకుంటే ఓకే మేబీ మై జర్నీ ఈజ్ మై ఇన్స్పిరేషన్, సో ఇలాగే ఎల్లురా అని నాకు నేను చెప్పుకుంటాను సార్. ఇప్పుడు ఏ జల్సా అయితే నువ్వు చూసావో గీతా ఆర్ట్స్ అది సార్, అదే గీతా ఆర్ట్స్లో కిరణ్ అబ్బవారం అక్కడ హీరోగా స్క్రీన్ మీద సార్ ఎప్పుడన్నా అనుకున్నావా? అసలు కల్లో కూడా హీరో అనేది ఇమాజినేషన్లో లేదు సార్. ఇంటర్మీడియట్లో కానీ ఏంటంటే మనకు పాస్ ఇస్తారు సండే, చాలా అడుక్కుంటే రిక్వెస్ట్ చేసుకొని ముందు రోజులు పెడితే 150 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు. గ్రూప్ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడుకొని టికెట్ కొనుక్కోవాలి, సినిమా చూడాలి, అరవాలి, బయటికి రావాలి. ఆ ఇమాజినేషన్ తప్ప మనం హీరో అనేది అయితే ఎప్పుడు లేదు సార్. ఓకే, ఎంతసేపు నాకు బీటెక్లో మాకు ప్రౌడ్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అందరూ నన్నే టికెట్ అడగాలి, రే ఫ్యాన్స్ నేను బాల్కనీ బుక్ చేస్తాను సార్, అదే పెద్ద ప్రౌడ్ థింగ్ సార్, మనల్ని అడగాలరా టికెట్ ఈ సినిమాకి. హీరో అనేది ఎప్పుడు అనుకోలేదు సార్, కంప్లీట్లీ డెస్టినీ సార్. ఈరోజు అల్లు అరవింద్ గారితో మాట్లాడుతున్న అదే గీతా ఆర్ట్స్లో ఇప్పుడు నేను సినిమా అయిపోయింది సార్, ఆల్మోస్ట్ అల్ టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నాకు అది ఎలా చెప్పాలో ఒకటి తెలియదు సార్, అది డ్రీమ్ కమ్ ట్రూనా లేకపోతే మోర్ దెన్ దట్. ఇంత పెద్ద బ్యానర్లో గీతా ఆర్ట్స్ కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ వీటిలో నేను సినిమా చేయడం, అది సినిమా చాలా బాగా రావడం, ఎగ్జైటెడ్గా ఉన్నాను సార్ ఆ మూవీస్ ఎప్పుడు బయటకు వస్తాయి ఎప్పుడు చూస్తారు. సూపర్, ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ అంటే ఫస్ట్ ఫిల్మ్ హిట్టా? లేదు సార్, హిట్ కాదు, పట్టు పట్టు సార్. ఓహో, ఫస్ట్ 3-4 సినిమాలు పట్టేలేండి. పట్టేది ఏది హిట్ అయింది? హిట్ అంటే క్రిటికలీ మను అనే సినిమాకి మంచి పేరు వచ్చింది ఒక నటిగా కానీ, కానీ అది నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ రీచ్ వచ్చింది థియేటర్స్ కున్న, బికాజ్ అది కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ కానీ కొంచెం ఒక ఆర్ట్ ఫిల్మ్లా ఉంటుంది అది. సో నా ఫస్ట్ ప్రాపర్ హిట్ అయితే మాత్రం కలర్ ఫోటో. కలర్ ఫోటో 2020 మనకి ఫస్ట్ లాక్డౌన్లో ఎస్ అద్భుతమైన పేరు వచ్చింది. ఎస్, సో ఆ సినిమా చూసి ఒక పెద్ద హీరో కాల్ చేశారట కదా అల్లు అర్జున్ గారు, ఏమన్నారు? చాలా అప్రిషియేట్ చేశారు, కలిసారు, ఆ మమ్మల్ని కలిసి టీం అందరినీ కలిసారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే, ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోస్ లో ఏ హీరో అంటే నీకు బాగా ఇష్టం? సార్ నాకు ఆల్ టైమ్ ఎనీ టైమ్ రజనీకాంత్. ఓకే, ఆయన అంటే నాకు అసలు ఆయన్ని చూసే నేను అద్దంలో చూసి ఆయన ఇమిటేట్ చేసే నేను యాక్టింగ్ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. అవునా? ఒక్కసారైనా జీవితంలో ఆయన కలవాలి అనే ఒక ఇది ఉంది నాకు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా పేరు ఏంటి? సమ్మతమే. సమ్మతమే, ఎవరు సమ్మతం కోసం ఎదురు చూస్తున్నారు? నేనైతే 24th ఆడియన్స్ సమ్మతమే గురించి చెప్పాను. ఏంటి ఈ కథ ఏంటి? నేను గోపి ఒక 4 ఇయర్స్ నుంచి పరిచయం సార్. నేను షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి ఇక్కడ.
తనకి సినిమాలు అంటే పిచ్చి. అప్పటికే మొత్తం తిరుగుతున్నాం 4 ఇయర్స్ మా ఇద్దరిది జర్నీ. రోజు ఇంకా 24 గంటలు కలిసి ఉండేవాళ్ళం, తిరిగేలా చేశాం సార్. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, ఫస్ట్ సినిమా గోపి చేద్దాం అనుకున్నప్పుడు ఒకటే డిసైడ్ అయ్యాం సార్, ఏంటంటే మనకున్న బడ్జెట్లో మనం అయితే ఒక క్యూట్ స్టోరీ చేయాలి. గోపికి ఎప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా దగ్గర నుంచి, గీతా గోవిందం సినిమా దగ్గర నుంచి ప్రతి ఒక్క సినిమా స్టడీ ఎక్కువ చేస్తాడు సార్. తను లిటరల్ ఎవ్రీ ఫ్రైడే బుక్ తీసుకొని వెళ్ళి ఏంటి సినిమా నోట్ చేసుకుంటే, క్యారెక్టర్ గోపి తను ఖచ్చితంగా ఈ ఒక మంచి పాయింట్ పట్టుకున్నాడు సార్ సినిమాలో. ఒక అమ్మాయికి సంబంధించింది ఎలా ఉండాలి, యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి అని ఒక పాయింట్ పట్టుకొని బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు సమ్మతమే థియేటర్లో ఇలా కూర్చుంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చా అంటే బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ సార్. ఇవన్నీ మనకి మన గర్ల్ ఫ్రెండ్కి జరిగింటాయి, మనం ఖచ్చితంగా ఫేస్ చేసింటాం ఇవన్నీ. తెలియకుండానే మనం దాన్ని నవ్వేస్తూ ఉంటాం. ఒక 2 అవర్స్ కంప్లీట్లీ ఎంటర్టైన్ అవుతూ ఆ కాన్వర్జేషన్స్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి అని నాది గోపి బాండింగ్ క్లియర్గా కనిపిస్తుంది సార్. అంటే 4 ఇయర్స్ నుంచి మా టైమింగ్ కానీ మా ఇద్దరిది ఉంటుంది కదా, అది గోపిని అది క్లియర్గా పట్టుకొని నేను ఏం చేయగలను, నాది ఏ టైమింగ్ బాగుంటుంది అని చెప్పి ఆ డైలాగ్స్ కానీ ఇవి కానీ చాలా విల్ ఎంజాయ్ సార్ కంప్లీట్లీ. ఓకే, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లో ఉంటారు యాక్చువల్లీ, నేనేదో పక్కన నుంచినట్టు ఉంటారు. నిజంగా చెప్తున్నా, షూట్ అంతా అదే ఫీలింగ్ నాకు. వీడియోలు కూడా ఉంటాయి, నేను తర్వాత చూపిస్తాను. ఇద్దరు ఉంటారు, సరే అయితే నేను పక్క వెళ్తాను ఇంకా అన్నట్టు ఉంటుంది. నిజంగా ఈ గోపి అంటే ఎవరు? డైరెక్టర్ సార్. డైరెక్టర్? డైరెక్టర్. ఓకే, ఇప్పుడు ఎలా ఉందంటే గోలీమార్ సినిమాలో గోపికి కాల్ చేయాలి, గోపికి కాల్ చేయాలి, గోపికి కాల్ చేయాలి, గోపికి కాల్. లాస్ట్ లో ఈ గోపి ఎవరా అనుకున్నారు ఆడియన్స్, అది ఆ గోపి నేను. ఇప్పుడు అలాగా ఇప్పుడు గోపి గోపి అంటే గోపి డైరెక్టర్? డైరెక్టర్. ఓకే, నేను ఒక్కటి కూడా విన్నాను నేను సార్, చాలా లవ్ ప్రపోజల్స్ వస్తాయంట కదా. వస్తున్నాయి కదా, ఎవరికైనా గ్రీన్ సిగ్నల్ జెండా ఊపడం ఇలాంటిది ఏమైనా జరిగిందా? మా వాడికి సిగ్ ఎక్కువ. అరే అరే, హీరోకి అసలు ఉండకూడదు. అవునా సార్? ఎందుకంటే 100 మంది షూటింగ్ చేస్తున్నప్పుడు హీరోయిన్ హక్ చేసుకోవాల్సిన సీన్స్ ఉంటాయి. అంటే ఇది చెప్పింది కదా సార్, చాందిని ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ ఎక్కువ బాయ్ కైండ్ ఆఫ్ టైప్, రెబలిస్టిక్. ఇప్పుడు నేను వెళ్ళి వచ్చిన ఏంటి రారా ఆ టైప్ ఉంటుంది సార్ చాందిని. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ సిగ్గు ఎక్కువ అనే, చాందిని పోగొట్టే సార్. ఓకే, చాందిని సార్, ఎవరో ఒక వ్యక్తి వచ్చి తనని నువ్వు లవ్ చేస్తున్నావు అనుకొని డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చారట? యాక్చువల్లీ 2 డిఫరెంట్ స్టోరీస్ సార్. ఒక అతను అయితే నేను ఆయన వెంట పడుతున్నాను, నేనే ఐ మీన్ లవ్ విత్ హిమ్, ఆయన్ని సీక్రెట్గా బుర్క వేసుకుని ఆయన వెనకాల స్కూటీ మీద ఫాలో అవుతున్నాయి అనే ఒక ఫీలింగ్లో ఆయన ఉండి నాకు మెసేజ్ చేసేవాడు. ఇది ఎప్పుడు, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. చాలా అంటే ఇంకా ఏంటి, నిన్న నా వెంట పడ్డావు నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు నాకు నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తావు? ఏంట్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావురా అనిపించేది. ఇలా రోజు మెసేజ్లు వచ్చేవి. నేను అసలు ఏంటి, నేను బెంగళూరులో ఉండేటప్పుడు ఇవన్నీ హైదరాబాద్ వైజాగ్ నుంచి వచ్చే మెసేజెస్ ఇవి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక అతను అయితే ఇంటికి వచ్చేసాడు డైరెక్ట్ గా. ఓకే, ఇంటికి వచ్చేసాడు. ఇంకొక అతను అయితే, నీ కాలేజ్ ఎక్కడో నాకు తెలుసు, నీ హాస్టల్ ఎక్కడో నాకు తెలుసు, నేను వచ్చి నేను కలుస్తాను, నీ పుట్టినరోజు నేను వచ్చి నేను కలుస్తాను. నాకు భయం వేస్తుంది, ఒక్కదానే ఉండేదాన్ని కదా, ఎందుకు వచ్చింది అన్నట్టు భయం వేస్తుంది. ఇంకా దెబ్బకి ఏంటంటే, నేను మొత్తం నా సోషల్ మీడియా అంతా నా టీమ్ కి ఇచ్చేసి ఇంకా నేను సోషల్ మీడియా వాడడం మానేసి. ఎందుకు వచ్చిందని. సో యాజ్ ఎ హీరోయిన్ గా ఇది ఎన్నో మూవీ? ఇది సార్ 9th మూవీ. 9th మూవీ. యాజ్ ఎ హీరోగా ఇది 4th మూవీ సార్. ఇప్పుడు జరుగుతున్న మూవీస్ ఏంటి? దీని తర్వాత ఇప్పుడు నేను మీకు బాగా కావాల్సిందని మన కోడరామ్ కృష్ణ గారి బ్యానర్ లో ఒకటి జరుగుతుంది. ఓకే, దాని తర్వాత గీతా ఆర్ట్స్ లో ఒకటి, మైత్రి మూవీ మేకర్స్ ఒకటి, ఏఎం రత్నం గారి బ్యానర్ లో ఒకటి. ఓకే, స్టార్ట్ అయింది సార్. ఇంకొక 2 మూవీస్ ఎట్టు అనౌన్స్ హౌస్ ఫుల్. అదే హౌస్ అప్ టు 24 దాకా, నెక్స్ట్ ఇయర్ ఎండ్ దాకా, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాన్ని. సో ఇప్పుడు ఈ మూవీ కాకుండా హీరోయిన్ గా మళ్ళీ ఆగస్ట్ లో గామి అని ఒక సినిమా వస్తుంది సార్, అది యువి క్రియేషన్స్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో విశ్వక్ సేన్ నేను చేస్తున్నాం. దాని ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇట్స్ అడ్వెంచర్ డ్రామా, హిమాలయాస్ కది వెళ్ళి షూట్ చేసాం, అది చాలా బాగా వచ్చింది. తమిళ డెబ్యూ చేస్తున్నాను. ఎస్కేప్ ఆర్టిస్ట్ ఫిల్మ్స్ అని మన ఏమై చేసావే తమిళ సినిమా ఉంది కదా, సింబు త్రిషాతో చేసింది, ఆ ప్రొడ్యూసర్స్ తోని అశోక్ సెల్వన్ హీరోగా చేస్తున్నా. సో అది ఉంది. అది కాకుండా ఇంకొకటి ఆన్ టాక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడైతే ఉన్న వరకు రిలీజెస్ అవుతున్నాయి. అంటే ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు మనకి, ఈ పలానా డైరెక్టర్ డైరెక్షన్ లో చేయాలి అని ప్రతి యాక్టర్కి ఒక కోరిక ఉంటుంది, నీకు ఎవరికి ఉంది చాందిని? నాకు సార్ మా మణిరత్నం సార్తో చేయాలి. మణిరత్నం గారు నాకు, ఎందుకంటే ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఆర్ట్ ఆర్ట్ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడితే ఆయన మూవీస్ చాలా పోయెటిక్గా ఉంటాయి.
ఇట్స్ ఏ ప్రతి ఫ్రేమ్ ప్రతి వర్డ్ ఒక పోయమ్ లా ఉంటది. అలాంటి ఒక దాంట్లోని ఉండడం అన్నది చాలా అదృష్టం ఉంటే తప్ప అలాంటి ఒక ఆపర్చునిటీ దొరకదు. మణిరత్నం గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు హీరోగా సపోజ్ హీరోయిన్ గా అవకాశం వస్తే నీ ఫీలింగ్ ఏంటి? నాకు ఆల్రెడీ లైట్ కళ్ళు తిరుగుతున్నాయి. లైట్ గా తిరుగుతున్నాయా? నిజంగా నేను ఇంకా అంతే, దాని తర్వాత నేను రిటైర్ అయిపోయిన పర్లేదు. ఆ కాంబినేషన్ ఉంటే ప్రతిరోజు అంబులెన్స్ ఉంటుంది ఏమో అక్కడ పక్క. నువ్వు పడిపోవడం లేపడం పడిపోవడం లేపడం పక్క ఉంటది. అమ్మో అసలు ఊహించుకోవడానికే నాకు అది భలే ఉంటుంది. ఓకే కిరణ్, నీ మీద ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ వాళ్ళు చాలా సీరియస్ గా అడగమన్నారు సార్. నేను సీరియస్ గా అడుగుతున్నాను సార్. ఏంటి, కాలేజ్ డేస్ లో ఎవరైనా ఏదన్నా అంటే గ్యాంగ్ ని వేసుకెళ్ళి తుక్కు తుక్కుగా కొట్టేవాడట ఏంటి? అదే సార్, ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఏదో విధంగా మనకు రెస్పెక్ట్ రావాలి సార్. బాగా చదువు రాదు కాబట్టి ఆ విధంగా మంచి స్టూడెంట్ అని రెస్పెక్ట్ రాదు. అట్లీస్ట్ బ్యాడ్ స్టూడెంట్ అని అంటే రెస్పెక్ట్ అనే రావాలి సార్ ఏదో ఒకటి. నేను అదే నమ్మే ఉంటాను సార్, అంటే కాలేజ్ డేస్ వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి మనకంటూ గుర్తింపు ఉండాలి, ఎంజాయ్ చేయాలి కదా ఏదో ఒకటి. అది సినిమాలు చూసిపోయి బాగా ఉంటది కదా సార్. ఓకే, అప్పుడు ఇంకా బాగా ఉండే సార్ రచ్చ. ఎవరైనా గొడవ జరగాలి అంటే వీడి దగ్గరికి వెళ్ళాలి. మనం బ్యాచ్ వేసుకోవడం కొట్టడం ఇలాంటివన్నీ బాగా జరిగాయి అప్పట్లో గ్యాంగ్ లో. ఏంట్రా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా అని అన్నారు ఎవరు? అయ్యో ఎందుకు లేదు అన్నారా? ఫస్ట్ డే లాగా అదే ఉంటది కదా సార్, అటుగా వెళ్ళగానే ఏంట్రా పెద్ద హీరో అనుకున్నావు అని. అంటే నేను ఇంకోటి కూడా విన్నాను, కిరణ్ అబ్బవారం హీరో అవ్వటానికి కారణం ఒక అమ్మాయి అని విన్నాను. అమ్మాయా? ఎవరు అమ్మాయి ఏంటి కదా? హీరో అవ్వడానికి అమ్మాయి అని ఏం లేదు కానీ సార్, ఒక స్టేజెస్ కొత్తగా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నా లైఫ్ లో బాగా క్రూషియల్ అయిపోయారు సార్. ఇంటర్మీడియట్ అవ్వగానే బాగా లావ్ ఉండేవాని సార్, అంటే లిటరల్లీ 100 kgs ఉండేవాని. ఇలా చూసుకుంటే మన బెల్ట్ మనకు కనిపించేది కాదు, కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అది ఎందుకో తెలియదు, రే నువ్వు మామూలుగా ఉండవు తెలుసా, నువ్వు తోపు ఉంటారు అంటే మనకు తెలియని ఒక ఫీలింగ్ సార్. నేనే అందగానే నాకన్నా ఎవరు ఉన్నారు కాలేజ్లో. కాలేజ్లో వెళ్ళగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇంటర్మీడియట్ వరకు కో ఎడ్యుకేషన్ లేదు సార్, సో అమ్మాయిల కరువు ఎక్కువ. అసలు బీటెక్లో జాయిన్ అవ్వగానే ఒకవారు ఎంటర్ అవుతుంటే సెలెక్షన్స్ ఉంటాయి కదా సార్, ఎవరిని చూసి ఒక అమ్మాయి నచ్చడం వెళ్ళి ఇమ్మీడియట్గా వెళ్ళి సీనియర్స్ ఎస్డి రాయించుకోరా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే నేను వెళ్ళి నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అని ఐ లవ్ యూ అని చెప్పేసాను సార్. అమ్మాయి 10 రోజులు కాలేజ్కి రాలేదు. రాలే అస్సలు. అంటే అమ్మాయికి అబ్బాయి ఒకడు ప్రపోజ్ చేశాడు అనేది బాధ కాదు, నేను చేశాడు అనేది బాధ. అమ్మాయి ఏంటి ఈడు వచ్చి నాకు చేసాడంటే ఇంకెవరు చేస్తారు నాకు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోయింది అమ్మాయి. 10 డేస్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే నేను చాలా వరస్ట్గా ఉంటాను, దానివల్ల అమ్మాయి ఇలా అయిపోయింది పాపం అని చెప్పి రియలైజ్ అయ్యి అప్పుడు తగ్గడం స్టార్ట్ చేసి. ఓకే, అవన్నంటే ఇప్పుడు అమ్మాయి నాకు ఎందుకు క్రూషియల్ అంటే ఆ అమ్మాయి ఆ రోజు నన్ను అలా అనకపోయింటే ఈరోజు చేంజ్ ఉండేది కాదు కదా సార్. ఇక్కడ ఆలీతో సరదాగా ఉండేది కాదు అలా. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఇంకో అమ్మాయి మనకు శాలరీ తక్కువ అని చెప్పి మనల్ని రిజెక్ట్ చేయడం. అదే సార్, నాకు అర్థం కానీ లాజిక్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఏం చూస్తారంటే ఇప్పుడు 22 ఏళ్ళకి ఒక కుర్రాడు ఎంత సంపాదిస్తాడు సార్? 22,000 లేకపోతే 30,000 అప్పుడే జాబ్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏం చూస్తారు అప్పుడు? వాళ్ళు చూసే సంబంధం 38 రోజులు చూస్తారు. వాళ్ళ శాలరీలు ఎంత ఉంటాయి? 80,000 1 lakh ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, నీకన్నా అబ్బాయి ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే మళ్ళీ 8 ఏళ్ళ వయసు ఎవరు పూడుస్తారు నాకు తెలియదు. అది కాదండి, ఇప్పుడే కదా జాబ్ వచ్చింది అంత అంటే లేదు నీకన్నా అతనికి శాలరీ ఎక్కువ అని చెప్పి అతనికి చేసేస్తారు కదా. సో ఇలా స్టేజెస్ వారి కొద్దీ లెసన్ సార్. ఓకే, అన్నీ ఉండాలి, ఇది ఉంటే తర్వాత అని. అంటే ఇప్పుడు ఇటీవల మధ్య కాలంలో నువ్వు చేసే సినిమాల్లో నీ లవ్ స్టోరీ ఏదైనా సినిమాలో ఉందా? లవ్ స్టోరీ లేదు సార్, కానీ ఏదైతే కాలేజ్లో నేను ఆ సింధు అనే అమ్మాయి ఉంది కదా సార్, నేను ఏదైతే చేయాలనుకున్నానో చేయలేకపోయినది అంతా సినిమాలో పెట్టేసాను. ఇప్పుడు అవన్నీ సింధు రోల్ అదంతా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో. ఓ, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉందా? ఓకే, అమ్మాయి చూసి ఉంటుందా లేదా? అమ్మాయి చూసింది సార్, నేను మెసేజ్ చేశాను అమ్మాయికి ఇప్పుడు ఇలా ఎస్ఆర్ కళ్యాణ్ అన్నప్పని సినిమా చూసావంటే చూసాను అని. కానీ అమ్మాయి అరే ఏదో హీరో అయ్యా చిన్న మాట ఏదన్నా అంటే నువ్వు నా వల్ల ఏముంది అనే ఫీలింగ్ ఆ అమ్మాయి. సరే ఓకే దండి. నేను ఇంకోటి విన్నాను, ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ జరిగే టైంలో సాయి కుమార్ కి నీకు ఎస్వి రంగారావు గారిది ఆశీర్వాదం వచ్చిందంట, ఏంటది? ఎస్ఆర్ కళ్యాణ్ అనుపం సినిమా ప్రాసెస్ లో సార్ సాయి గారితో చాలా నేర్చుకున్నాను సార్. అంటే నేను యాక్ట్ చేసిన ఫస్ట్ సీనియర్ రోజు ఏమైపోయేది అంటే సార్ షార్ట్ అయిపోగానే ఆ డైలాగ్స్ అవన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేసాను సార్, అది నేనే రాసింది కాబట్టి. సార్ దగ్గరికి వెళ్ళి తన హావభావాల దగ్గర నుంచి అవన్నీ నేను చెప్పేవాను సార్, నాకు ఆ చనువు ఇచ్చారు.
గ్యాప్ దొరికితే చాలు చిన్నపిల్లలకి సార్ పక్కన వెళ్ళి కూర్చొని అన్ని తెలుసుకోవాలి నేను, ఏది ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి, నేను సార్ యాక్టింగ్ నాకేనా చెప్పండి అని. ఈ ప్రాసెస్లో రోజు మా ఇద్దరికి ఎలా అంటే ఒక స్టూడెంట్ టీచర్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ ఉండే సార్, మీ అందరి గురించి చెప్పేవాళ్ళు. ఒకరోజు ఇంకా వెరీ క్రూషియల్ సీన్ సార్, ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళి ఎస్వి రంగారావు గారి ఫోటోకి వెళ్ళి, నన్ను కన్నా నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను కట్టుకున్నది ఎప్పుడు అర్థం చేసుకోలేదు, కానీ నా కడుపును పుట్టిన నా కళ్యాణ్ నన్ను అర్థం చేసుకున్నాడు అనేది డైలాగ్ చెప్పాలి సార్, నా ఫేవరెట్ డైలాగ్, వన్ ఆఫ్ ద థింగ్. కూర్చోన్నాము, ఎస్వి రంగారావు గారు ఫోటో పెద్దది కావాలని చెప్పి ఒక 6 ఫీట్ ఫోటో చేయించాము. నేను సార్ ఇలా కూర్చొని ఇలాంటి సీనియర్ హీరోస్ గురించి, ఆయన ఎలా ఎస్వి రంగారావు గారు సాయి గారితో ఏదో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏదో మాట్లాడిన కాన్వర్జేషన్ ఏదో వింటున్నాము. ఆయన ఫోటో పెట్టగానే షార్ట్కి వెళ్ళే ముందు రా దండం పెట్టుకుందాం అన్నారు సార్, నిశ్శబ్దం సార్ కంప్లీట్లీ, అసలు గాలి వచ్చే ఛాన్సే లేదు ఆ రూమ్లోకి. ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళాము, సార్ చెప్పులు తీశారు, చెప్పులు తీసేసి ఇలా దండం పెట్టుకుందాం ఇలా కళ్ళు మూస్తే ఆడ దండ వేసిన దండ టప్పని కొట్టింది సార్ 3 సార్లు ఇలా. నేనేమో నాకు భయము షాకు, సార్ చాలా నిశ్శబ్దంగా ఏమీ జరగనట్టు ఉన్నాడు, అలా భుజం మీద చేసి అదేరా పెద్ద వాళ్ళ ఆశీస్సులు అంటే అన్నాడు. అనగానే నేను అయ్యో సార్ అని చెప్పి మైండ్లో నుంచి 2 డేస్ వెళ్ళలేదు సార్, సార్ అదే అన్నారు పెద్దవాళ్ళు ఆరా అంటే చిన్న విషయం ఊరికే కాదు, ఆయన ఫోటో చాలా రోజుల తర్వాత పెట్టారు, ఇంత పెద్దది చేసి పెట్టు సినిమా ఆడుతుంది పో అన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎస్విఆర్ అంటారు. అవును సార్. ఏదేమో ఇస్తారు. అయ్యో అవును సార్. అంతే కదా. అవును సార్. అందుకోసం ఆయన బ్లెస్సింగ్స్ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. అసలు వెరీ హ్యాపీ సార్. అసలు చాందిని ఒక సీరియస్ క్వశ్చన్ సార్, ఒక ప్రొడ్యూసర్ నీతోటి ఒక 3 ఇయర్స్ అగ్రిమెంట్ చేయించుకొని నీతో సినిమా తీయకుండా కావాలని నిన్ను ఒక కెరియర్కి బ్రేక్ వేశారని విన్నాను, అది ఎంతవరకు నిజం? మొత్తం నిజమే సార్. 2 ఇయర్స్ బేసిక్లీ ఒక కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నారు, ఫస్ట్ సినిమా ఆయనతోనే చేయాలి అని, పెద్ద ప్రొడ్యూసరే. నేనేంటంటే అప్పుడే నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు, ఒక ఆపర్చునిటీ దొరికింది అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యి రిహార్సల్స్ చేస్తూనే ఉన్నా. ఆయన సినిమా తీయలేదు, 2 ఇయర్స్ సినిమా తీయలేదు. ఆ 2 ఇయర్స్లో నాకు చాలా మంచి సినిమాలు వచ్చాయి, అవకాశాలు వచ్చాయి, చాలా మంచి సినిమాలు వచ్చాయి, సినిమాలు విచ్ లేటర్ బికేమ్ బిగ్ హిట్స్. ఆ డైరెక్టర్స్ వెయిట్ చేశారు కూడా 1 మంత్, అది నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే ఇండస్ట్రీలో నీకు తెలియదు కదా ఎవరు, కనిపించకుండా చేస్తాను, ముందుకెళ్ళకుండా చేస్తాను, ఇండస్ట్రీ నుంచి ఇంకెప్పటికీ కనిపించకుండా, ఇంకెక్కడ ఎదగకుండా, ఇంక వేరే ఆపర్చునిటీ రాకుండా చేస్తా ఇది అది అని చెప్పి చాలా భయపెట్టారు నన్ను, మా ఫ్యామిలీని కూడా. భయపెట్టడం వల్ల తెలియదు కదా ఏది ఎలా వర్కౌట్ అవుద్ది అని. సో భయపడి ఇంకా అలానే ఉన్నాం. అల్టిమేట్లీ నా కాంట్రాక్ట్ అయిపోయింది, ఆయన సినిమా తీయలేదు, 1 రూపాయి ఇవ్వలేదు, నథింగ్. ఆ 2 ఇయర్స్ ఆపర్చునిటీస్ అన్నీ పోయాయి. ఆ తర్వాత ఎలా ఉంది అంటే ఇంప్రెషన్, నేనేదో రిజెక్ట్ చేశాను అంటే వచ్చిన ఆఫర్స్ నేను చేయను అనే ఒక కైండ్ ఆఫ్ రూమర్ లాగా స్టార్ట్ అయ్యింది. అప్పటికి డ్యామేజ్ వాజ్ డన్. ఈయన ఇంకా సినిమా తీయలేదు, ఇంకా అది చాలా వెనక్కి లాగేసింది నన్ను కెరియర్ వైజ్లో. ఎందుకంటే అప్పుడు పీక్ ఫేమ్లో ఉండేదాన్ని నేను షార్ట్ ఫిల్మ్స్ వల్ల, ఆ సినిమాలు వచ్చాయి బట్ చాలా వెనక్కి లాగేసింది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన సైన్ చేసుకున్న కాంట్రాక్ట్ వ్యాలిడ్ కూడా కాదు, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ వ్యాలిడ్. ఐ డింట్ ఈవెన్ నో దట్ బికాస్ నాకు తెలీదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్, ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ అది ఉంది, ఆయనకు సపోర్ట్గా ఇంకా ఉన్నారు అని వాళ్ళ పేర్లు వాడి అది చాలా అన్యాయం చేశారు. ఆయన ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు. అంటే ఇప్పుడు ఐ డోంట్ థింక్ హిస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఎనీమోర్, బట్ నాకైతే చాలా అన్యాయం చేశారు ఆయన. నేనేం చేయలేదు అంటే ఇట్స్ వెరీ సాడ్. ఏ సినిమాలు మిస్ అయిపోయినాయి అప్పుడు యాజ్ ఎ హీరోయిన్ గా ఆ టైంలో? మంచి సినిమాలు మిస్ అయ్యాయి సార్, లైక్ ఊహల్ గుసగుసలాడే, కుమారి 21F, పటాస్, దృశ్యం, అవి చేస్తుంటే ఈ రోజు ఇంకా వేరే పొజిషన్ లో ఉండేదాన్ని. అంటే ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి, తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో అవకాశం ఉండదు అనే మాట ఎక్కువ వింటుంటాం, అది నువ్వు చెప్పే సమాధానం ఏంటి దాని గురించి? ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే వేరే భాషకి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ ప్రయారిటైజేషన్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ప్రయారిటైజేషన్ ఇస్తారు, ఎందుకో నాకు తెలీదు. నేను అడిగి చూశాను, అలా ఏం లేదే అంటారు, బట్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ మ్యాచ్ అవ్వవు, ఎందుకో నాకు తెలీదు. ఓకే, ఇట్స్ అన్ఫార్చునేట్. అంతే, నువ్వు చదువుకున్నావు అండ్ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు, నీకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు పెద్దోళ్ళ దగ్గర నువ్వు సంప్రదించలేదు? ఎవరి దగ్గరికి వెళ్ళాను సార్? ఇండస్ట్రీలో చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు బాగా తెలిసిన ఒక వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఎవరు తెలియకుండా కొత్తగా వచ్చిన ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తారా మీరు? అండ్ దానివల్ల ఏమైనా దాన్ని వేరే విధంగా తిప్పి అది చెప్తే నాకు, నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నాకేముంది? ఇలా మసి చేస్తారు కదా, అందుకే సైలెంట్. తెలియదు కదా సార్ నాకు. ఈ రోజు నేను మీ దగ్గర ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను బికాజ్ నేను
ఒక 2013-14 నుంచి నేను ఉండి నేను ఎంత ఎన్ని వచ్చినా సరే ఐ కెప్ట్ కమింగ్ అవుట్ ఏదో ఒక విధంగా. సో ఈరోజు నేను అట్లీస్ట్ ఇలా మాట్లాడగలుగుతున్నాను. కానీ ఒక ఒక 8 ఇయర్స్ బ్యాక్ మీరు నా దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే భయం ఎక్కువ ఉండేది నాకు, ఏం మాట్లాడితే ఏం చేస్తారని. ఎందుకంటే ఆయన నా లోపల పెట్టిన భయం కూడా అలాంటిది, ఇలా ఫినిష్ చేస్తాను, కనిపించకుండా చేస్తాను, అలా దోస్ వర్డ్స్. ఇట్ వాస్ జస్ట్ వెరీ స్కేరీ. నాకు తెలియదు కదా, నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు నాకు కదా. అమ్మాయికి అంత అన్యాయం జరిగితే ఎలా ఎలా అలా చేతులు కట్టుకుని కూర్చున్నావు కిరణ్? నేను అన్యాయం జరిగేటప్పుడు ఎక్కడ కాలేజ్ లో ఉన్నాను సార్ అప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ వెళ్తాను అక్కడ ఫస్ట్. అంటే జనరల్ గా రాయలసీమ అంటే కొంచెం స్ట్రాంగ్ అండ్ తయారవుతుంటాయి, అది దృష్టిలో పెట్టుకుని గ్యాంగ్ ని మెయింటైన్ చేసేవాడా కిరణ్? అయ్యో లేదు సార్, అందరూ అంటారు కానీ రాయలసీమ వ్యక్తులు అతి సున్నితమైన వ్యక్తులు సార్. కొంచెం మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఎదుటి వాళ్ళు మాట బల్లేరు కానీ చూపించే ప్రేమ కానీ లేకపోతే వాళ్ళ ఆప్యాయత కానీ వేరేలా ఉంటారు. నాకు తెలిసిన నేను ఇప్పుడు అందరినీ కలుస్తున్నాను కదా సార్ ఇక్కడ. నేను అక్కడ ఉన్నప్పుడు అదే అనుకున్నాను. ఇప్పుడు రాయలసీమలో నేను అటు చదివాడు పెరిగేటప్పుడు అందరూ మా వాళ్ళని చూసే మా వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత రియాలిటీ తెలుస్తుంది సార్ రాయలసీమలో అతి సున్నితమైన వ్యక్తులు చాలా అన్నిటికీ కరిగిపోతారు తొందరగా. మీ ఫాదర్ ఏం చేస్తారు? నాన్న రైతు సార్, ఫార్మర్ సార్. ఓకే, ఒక రైతు కొడుకు ఈ రోజున సార్ పెద్ద పెద్ద బ్యానర్లో హీరోగా సార్, ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? తను చాలా ఈజ్ వెరీ ప్రౌడ్ సార్. అంటే మా నాన్న చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా నేను సేమ్ సార్ ఎస్ఆర్ క్లానడంలో లాగా నేను స్కూల్లో అక్కడ ఉన్నప్పుడు ఆయన ఈ స్థాయిలో ఉండేవాడు సార్. అంటే చుట్టుపక్కల బంధువులు కానీ ఆయనకి ఇచ్చే గౌరవం కానీ లేకపోతే అది ఉంటుంది కదా సార్. ఒకనొక స్టేజ్లో ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఎలా సంపాదించాలో తెలియక, వాళ్ళు చదువుకోలేదు, మా నాన్న చదువుకోలేదు, సంపాదన ఎటు తెచ్చుకోవాలో తెలియక, అప్పుడు ఫార్మింగ్ నుంచి సంపాదించే డబ్బులు లేక చుట్టుపక్కల వాళ్ళేమో తెలివి కొద్దీ చదువు నేర్చుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసి ఎదిగిపోతున్నారు. ఎవరైతే మా నాన్న కింద అప్పుడు ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చదువుకోవడమో లేకపోతే తెలివి నేర్చుకోవడమో వెళ్ళిపోయారు. వీళ్ళు ఇంకా ఎక్కడ ఆగిపోయారు అంటే పొగిడించుకోవడానికి 10 రూపాయలు డబ్బులు ఇవ్వడం, చుట్టుపక్కల వాళ్ళందరిలో గౌరవంగా అలాగే ఇలానే బతకాలి, ఇలా బతకలేరు, అలా బతికి బతికి ఎలా ఉండాలో తెలియక ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే కంప్లీట్ డౌన్ అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారో ఎవరు గౌరవం మీరు, ఎందుకంటే ఇతని దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఇతను మొత్తం కంప్లీట్గా పడిపోయాడు అని. దెన్ అగైన్ నేను సినిమాలోకి రావడం, ఈరోజు ఎవరైతే చుట్టుపక్కల అందరూ ఉంటారో ఆయన హ్యాపీగా ఇప్పుడు వెళ్ళి మీ అబ్బాయితో ఒకసారి మాట్లాడిస్తావా కలిపిస్తావా అని చెప్పి ఎమ్మెల్యేల దగ్గర నుంచి వీళ్ళు ఫోన్ చేసి ఉంటుంది కదా సార్. ఆయనకి ఇప్పుడు ఏంటంటే హీ సో ప్రౌడ్, ఓకే నేను ఏదైతే చిన్నప్పుడు నేను, అంటే ఆయన ఒక 30s 40s బతికిన ఒక లైఫ్ ఉంటుంది కదా, ఆ లైఫ్ మళ్ళీ ఈయన నాకు చివరి రోజుల్లో ఇస్తున్నాడు రా అని ఒక హ్యాపీనెస్ అదే అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనతో నేను మాట్లాడను సార్, మేము మాట్లాడుకోము ఎక్కువ ఎక్కువ ఎందుకో తెలియదు సార్, అది ఆ కనెక్షన్ అలాంటిది ఎక్కువ మాట్లాడుకోము. మన ఎప్పుడో అన్నాడు ఆయన ఏదో చాలు రా నువ్వు ఇచ్చింది ఇంకా దీంతో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతానేమో అన్నట్టు. సో వెరీ హ్యాపీ. అంటే అమ్మ హౌస్ వైఫ్? అమ్మ హౌస్ వైఫ్. ఎంతమంది మీరు? అన్న నేను సార, అన్న రీసెంట్గా చనిపోయారు. ఆవిడే సార్, అంటే నాన్న ఏం చేయాలో తెలియని స్టేజ్లో ఆవిడ ఎన్నెన్నో కష్టాలు పడి, లేకపోతే నాకు తెలిసి మేము మా ఊర్లో మొత్తం గొర్రెలు మేపుకుంటూ ఉంటాం సార్. మా ఊర్లో బతుకుతీరు ఏంటి అంటే గొర్రెలు మేపడం సార్. అంటే మా ఏజ్ కుర్రాళ్ళు ఒక, ఇప్పుడు నేను చిన్నప్పుడు అంతా తెలుగు మీడియం చదువుకున్నాను సార్, ఒక అక్కడే మొత్తం ఊర్లో మాకు గవర్నమెంట్ స్కూల్లో. మాకు ఒక 10th క్లాస్ అయిపోగానే మేము అందరం మా ఫ్యామిలీస్ బతకాలి అంటే ఏంటంటే గొర్రెలు, ఒక అందరూ ప్రతి ఒక్క ఇంటికి 100 గొర్రెలు ఉంటాయి సార్, ఆ గొర్రెలు మేపుకోవాలి, వాటిని అమ్ముకోవాలి, బతకాలి సార్. సో ఆవిడ నా కొడుకులు అవ్వద్దు అని చెప్పి ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఎక్కడెక్కడికో వెళ్ళి ఆవిడ సంపాదించి నన్ను ఇంగ్లీష్ మీడియం చేర్పించాలి అని కోరిక ఆవిడ. ఓకే, నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలి అని. ఆ నుంచి అలా తిరుపతికి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకొని, సో అంటే దేర్ కంప్లీట్లీ సాక్రిఫైస్ సార్ వాళ్ళు. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళకి అది లేదు కదా సార్, మా అమ్మ 4వ క్లాసే చదివింది, మా నాన్న 5వ క్లాసే చదివాడు, వాళ్ళిద్దరికి 18 ఇయర్స్ 19 ఇయర్స్లో అప్పుడు పెళ్లి చేస్తారు. వాళ్ళు చూడని లైఫ్, అట్లీస్ట్ మా అమ్మకి ఏ కోరిక ఉందంటే మా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివితే చాలు అనే కోరిక ఉంది సార్. హ్యాపీ? అయ్యో వాళ్ళు చాలా హ్యాపీ సార్. వాళ్ళకి తెలియదు కదా సార్ ఈ ప్రపంచం, అసలు మనోడు టీవీలో మా అమ్మకి ఎప్పుడు క్యాసెట్ వేసుకొని శోభన్ బాబు గారి సినిమా చూస్తే చాలు, ఆవిడకి అది పెద్ద థింగ్. అప్పుడు ఒక ఊర్లోకి వీసీఆర్ ఉండేది, అది పెడితే శోభన్ గారి సినిమా చూస్తే పక్కన కూర్చోబెట్టి అబ్బా ఈయన ఎలా చేస్తారు చూడరా ఎంత బాగా చేస్తారు అని ఆవిడకి అది ఉండేది. ఇప్పుడు అదే టీవీలోకి నేను వస్తాననేది కలగడగా నిండా సార్. సో వాళ్ళు వెరీ హ్యాపీ సార్. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫాదర్ ఏం చేస్తారు? జస్ట్ బిజినెస్ సార్, ఇద్దరిది జస్ట్ బిజినెస్. అంతే. మదర్? బిజినెస్. సో మీరు ఎంతమంది ఫ్యామిలీ? ఒక్కదాన్నే సార్. ఓ, ఒక్క కూతురు. అంతేనా? యా. ఓకే.
నేను ఇంకోటి కూడా విన్నాను కిరణ్ సార్, యాక్ట్ చేసింది షార్ట్ ఫిల్మ్ చూసి సార్ శర్వానంద్ శ్రీకార మూవీ చేశారని విన్నాను. అవును సార్, అవును సార్. అచ్చా, ఎలా అది? అంటే షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ నేను. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు శ్రీకారం షార్ట్ ఫిల్మ్ చాలా కష్టపడి అన్ని చేశాము. అది షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వగానే ఇమీడియట్లీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. రైతుల గురించి నేను మాట్లాడిన వీడియో కానీ ఇవన్నీ రెస్పాన్స్ వచ్చింది. మన 14 రీల్స్ వల్ల ఆ సినిమాని తీసుకొని యూట్యూబ్లో తీయించేసి సినిమా కింద చేద్దాం అనుకున్నారు. ఓకే. అప్పుడు ఇంకా నేను ఇంకా స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నాను కదా సార్, హీరోగా మనము మన మీద పెట్టి చేయలేము అని చెప్పి శర్వాన్నతో చేశారు. అలాగే. సో ఈ షో ద్వారా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఈ వేదిక మీద? పర్టికులర్గా ఒకరి కానీ కాదు సార్. అంటే నేను ఇది నేను ఇప్పుడు ఊహించింది కాదు సార్, నేనున్న ప్లేస్ ఇది. షార్ట్ ఫిలిం దగ్గర నుంచి నన్ను చూసి నాకు కమెంట్ పెట్టిన ఒక ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి ఇప్పటి వరకు టికెట్ కొనుక్కొని డబ్బులు వచ్చి నన్ను చూసి పర్లేదురా ఈ అబ్బాయి బాగా చేస్తాడన్న ప్రతి ఒక్కరికి ఐ వాంట్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే షార్ట్ ఫిలిం చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ధైర్యమే, మేబీ నేను లోగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మేబీ వాళ్ళకి అది చిన్న కమెంట్ అయి ఉండదు సార్. ఎక్కడో దూరం నుంచి, ఎక్కడో భీమవరమో ఏలూరో ఎక్కడి నుంచో చాలా బాగా చేస్తున్నావు, నీ వర్క్ చాలా బాగుందని పెట్టిండదు సార్. వాళ్ళకి నాకు కనెక్షన్ లేదు, కానీ అతను చేసిన ఒక కమెంట్ వల్ల నేను చూసుకొని నేను లోగా ఉన్న టైంలో నేను బూస్టప్ అయి నేను నెక్స్ట్ డే ఎంతో వర్క్ చేసింటాను. ఓకే. అందుకే వాళ్ళందరికీ ఐ వాంట్ టు థ్యాంక్స్, ఈవెన్ టికెట్ కొనుక్కున్న మూవీ చూసి. అందుకే సార్ డైలీ నాగడ్ ఏముందంటే ఈరోజు నేను ఇది ఇక్కడ ఉన్నది నేను ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అందుకే నాకున్న అవకాశాన్ని ద మోస్ట్ నేను యూటిలైజ్ చేసి అందరూ కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ ఫిలింలో కొత్త యాక్టర్స్ని కొత్త టీమ్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నేను డే అండ్ నైట్ సినిమాలు చేస్తే ఇంకా కొత్త వాళ్ళు బయటకు వస్తారు కదా అని చెప్పి నేను ఎక్కువ ఎనర్జీస్ పెట్టి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. ఓకే. నన్ను అందరూ అడుగుతారు సార్, ఏరా కొంచెం నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నావేమో చూసుకో అది ఇది అంటే, ఐమ్ వెరీ పర్టికులర్ అబౌట్ స్క్రిప్ట్ సార్, ఎలాంటి స్క్రిప్ట్ చేస్తున్నాను అనేది. అండ్ నాకేంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాల్యూ తెలుసు సార్. ఒక హీరో అనేవాడు ఎక్కువ కష్టపడితే చాలామందికి అవకాశాలు వస్తాయి, ఒక సినిమాలు బయటకు వస్తాయని. అందుకని నాకు వీలైనంత దానికన్నా ఎక్కువగా నేను చేస్తున్నాను సార్. హ్యాపీ, సూపర్. యాక్చువల్గా మిమ్మల్ని ఒక 2 questions అడగాలి సార్, లేకపోతే మా ఫ్రెండ్స్ అసలు అడగచ్చు కదా సార్. అంటే ఇలా వస్తున్నాము సార్తో వెళ్దాము అంటే అలీతో సరదాగా వస్తున్నాం అంటేనే వాళ్ళు అడిగింది. మాకు ఎప్పుడు ఒక 2 questions అలాగే ఉన్నాయి సార్. మేము సినిమా జల్సా నాకు తెలిసి నేను 70 times పైన చూసింటాను సార్, అండ్ మోర్ దెన్ ఖుషి ఇది. ఆ జల్సాలో సీక్వెన్స్ ఉంటుంది కదా సార్, మీరు అందరూ కూర్చొని పవన్ కళ్యాణ్ గారు మందు తాగుతారు కదా, మందు తాగి బ్రహ్మానందం గారు వచ్చారు ఇక్కడ అర్థం లేదా అని ఆ సీక్వెన్స్ ఉంది కదా సార్, అప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారని తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఎక్కువ సార్. అంటే ఆ రోజు ఆ అంబియన్స్లో మీరు అంత సరదాగా ఉంటారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారు అది కానీ ఖుషీలో మందు సీక్వెన్స్ మీరు పాట పాడతారు కదా సార్, ఎలా ఎంజాయ్ చేశారు ఆ సీక్వెన్స్ అన్నప్పుడు? అంటే ఖుషి సినిమాది అయితే మాత్రం కెమెరామెన్ పిసి శ్రీరామ్ సార్, ఆయన చాలా స్ట్రిక్ట్ సార్. ఆయన ఏం చేశారంటే మీ ఇద్దరు ఆర్టిస్టులు కదా, ఓకే, పెద్ద మ్యాగజీన్ అన్నాడు. పెద్ద మ్యాగజీన్ అంటే అప్పుడు ఫిలిం, ఓకే సార్, అది వచ్చి దగ్గర దగ్గర 1000 ఇది ఉంటుంది అనమాట మ్యాగజీన్ సార్. ఈ షాట్ సింగిల్ తెచ్చేద్దాం అనగానే మేము సెట్ వేసారు. ఆ సెట్లో ఎంటర్ అవ్వటం సార్, ఫస్ట్ పాట పాడటం, ఆ తర్వాత టేక్ చేసాం సార్, మార్నింగ్ ప్రాక్టీస్ చేసాం 10:00 సార్, 1:00 రెడీ వితౌట్ బ్రేక్, రోల్ కెమెరా అన్నారు, సీన్ మొత్తం చేసాం. కెమెరామెన్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు, డైరెక్టర్ ఏమో నవ్వుకుంటూ కట్టు చెప్పారు. మళ్ళీ కెమెరామెన్ రాలే లోపలికి, ఏం రాలేదంటే లేదు సార్ నేను నవ్వుకుంటూ కార్యకి వెళ్ళిపోయాడు. అది అలాగా ఆ సీన్ తీసాం. ఏమన్నా ఉంటుందా సార్ ఆ సీన్? సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయలేదు. అండ్ అలాగే ఇది కూడా జల్సా డైరెక్టర్ గారు చెప్పారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సార్, మేము స్పాట్లో కొన్ని మేము సొంతంగా అనుకొని మేము చేసి చూపించేవాళ్ళం, ఆయన బాగా ఎంజాయ్ చేసి రెడీ సార్ టేక్ అనేవాళ్ళు. చాలా సరదాగా ఉంటుంది సార్ ఆ సీను. మాకు నిజంగా సార్ ఆ బ్రాండ్ అనేది మేము ఇంకా మాకు అది ఇంకా అదే లేదు, ఆ బ్రాండ్ అంటే మనం అదే చేయాలన్నట్టు అయిపోయింది సార్. ఒకటి మీరు అది ఊరికి రావడం వల్ల తోయడం, పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ వస్తుంది కదా సార్, ఫోన్ రాగానే మాట్లాడుతుంటే లవర్ అనుకుంటాను కానీ నీ లవరే రా. ఆ కట్టింగ్స్ అన్ని చాలా బాగుంటాయి సార్. అంటే మాకు ఎప్పుడు ఆ క్యూరియాసిటీ ఉండేది మీ ఇద్దరు బాండింగ్ ఎంత ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ పైన, మీరు లేకపోతే సీన్లో అన్నలేడేంటి అనుకునేంత ఇది ఉండే సార్. చిన్న క్యూరియాసిటీ అక్కడ, అంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు సెట్ లో అప్పుడు అన్న అంబియన్స్? త్వరలో మళ్ళీ చూద్దరు కదా స్క్రీన్ మీద, వెయిటింగ్ సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రిపేర్ అవుతారు సార్? మీరు సెట్లోకి వచ్చిన తర్వాత సెట్లోనే అసలు ముందు అసలు ప్రిపరేషన్ ఉండదు సార్, అక్కడ చూసుకుందాం అంటారు. వెళ్ళి డైరెక్టర్ చెప్పినా కూడా లేదు
నేను అక్కడ చూసుకుంటాను, నో ప్రాబ్లం. సూపర్ సార్. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసే ఈ సినిమా సమతమే పెద్ద హిట్ కొట్టాలి సార్ మీ ఇద్దరు కాంబినేషన్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా అన్ని హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాంక్షలు.